అందరికీ నమస్కారం అండి అసలు ఈరోజు రాష్ట్రంలోని అసలు విద్యాశాఖ అంటూ ఉందా అనే ఒక ప్రశ్న ప్రతి ఒక్క విద్యార్థిలోనూ ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లోనూ ప్రతి ఒక్క ఇంట్లోనూ జరుగుతున్న చర్చ ఎందుకంటే వి విద్యకి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఒక సైడ్ అయితే విద్యను నిర్వీణ్యం చేసే గవర్నమెంట్ ఈరోజు మన రాష్ట్రంలో ఉంది ఈరోజు పాఠశాలలు విలీనం చేయటం కానివ్వండి లేకపోతే పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి ఇలాంటివి ఎంతో అంటే చాలా కఠినాత్ములే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎంత దు దుస్థితి అంటే పిల్లల్ని ఈరోజు కరోనా టైం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ అనేది మనం కల్పించి మీకు మేము భరోసా ఇప్పించి ఇంకా బెటర్మెంట్ అన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇస్తాం అన్న పరిస్థితుల నుంచి కంప్లీట్గా ఇంకా మీకు భవిష్యత్తు ఏమి ఉండదు విద్య ఉండదు ఏమి ఉండదు అన్న పరిస్థితుల్లోనే మనం ఈరోజు ఉన్నాం ఈ స్కూల్స్ విలీనం చేసిన పరి ప్రయత్నంలోని ఎంత నష్టం జరిగింది అంటే పేదలు ఎవరైతే ఉన్నారో అంత దూరం పిల్లల్ని పంపించలేక కొంతమంది చదువు మానిపించేశారు ఎస్పెషలీ ఆడపిల్లలనైతే ఇంక చదవాల్సిన అవసరం లేదని అనుకొని మానిపించేశారు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదైతే విలీనం చేసిన తర్వాత ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ హై స్కూల్లో మాత్రమే భోజనాలు ఉన్నాయండి పిల్లలు రోడ్డు మీద ప్లేట్లు బాటిళ్ళు పట్టుకొని బిచ్చగాళ్ళలాగా రోడ్డు మీద ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్ వరకు నడిచే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోని పిల్లల్ని తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయనకి ఎలా అసలు మనసు ఎలాగొస్తుందో నిజంగా అలాంటి దిక్కుమాల ఆలోచనలు ఎలాగొస్తున్నాయో అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయం టీచర్లు అయితే అసలు గురువుల్ని గుద్దులాట అనే కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఆయన టీచర్స్ని ఎంత ఇబ్బంది పెట్టడం అనేది అంటే టీచర్ పోస్టులు భర్తీ చేయకపోగా మీరు ఫలితాలు చూడండి టెన్త్ టెన్త్ రిజల్ట్స్ కానీ ఇంటర్ రిజల్ట్స్ కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు ఏ విధంగా వచ్చాయి ఎంత పర్సెంటేజ్ వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు ఎంత పర్సెంట్ వచ్చాయి అనేది మీరు చూసుకుంటే మీకు టెన్త్ రిజల్ట్స్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి తొంభై నాలుగు పర్సెంట్ వస్తే ఈ సంవత్సరం మీకు టెన్త్ రిజల్ట్స్ అరవై నాలుగు పర్సెంట్ వచ్చింది అంటే ముప్పై పర్సెంట్ పడిపోయింది టీచర్స్ని భర్తీ చేయలేదు ఎస్సీ ఎస్టీ బీసీ లోని టీచర్స్ అయితే పట్టించుకోనైనా పట్టించుకోలేదు టీచర్స్ ఎవరినైతే పెట్టారో వాళ్ళతోటి మెయిన్గా వాళ్ళకి వైన్ షాపులు బయట క్యూల దగ్గర నిల్చోబెట్టి వాళ్ళకి అక్కడ డ్యూటీ వేసి బాత్రూములకి క్లీన్ చేయమని చెప్పి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు టీచర్స్ ఉన్నారు ఇది ప్రజలు గమనించాలి టీచర్స్ గమనించాలి ఎస్పెషలీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఎక్కడికైతే పంపిస్తున్నారో ఎడ్యుకేషన్ కోసం వాళ్ళ విద్య అనేది కంప్లీట్గా నిర్వీణ్యం చేయడానికి గవర్నమెంట్ ఉన్నదని ప్రతి ఇంట్లోని గమనించాల్సే నా విషయం ఇది ఈరోజు మనం ఒక మీ అందరికీ చెప్పాలండి ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎన్ఆర్ఆర్ఎఫ్ అని ఒక సంస్థ ఒకటి ఉందండి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ అని ఉంటుంది అంటే ఏం చేస్తారంటే వీళ్ళు యూనివర్సిటీస్లోని దేశంలో యూనివర్సిటీస్లోని ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి ఎన్ని ర్యాంక్లో ఉన్నాయి ఎంత దాంట్లో ఉన్నాయి అనేది ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ ఇస్తుంది ఆ రిపోర్ట్ చూసిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అయినా సిగ్గు వస్తుందని నేను అనుకుంటున్నాను నా అలాగైనా సరే చిన్న మార్పు వస్తుందని ఎందుకంటే ఈ ఆంధ్ర యూనివర్సిటీ తెలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంతొమ్మిదో ర్యాంక్లో ఉండింది ఈరోజు ముప్పై ఆరు ర్యాంకుకి పడిపోయింది వెంకటేశ్వర యూనివర్సిటీ నలభై ఎనిమిదో ర్యాంకులో నుంచి అరవై ఏడో ర్యాంకుకు పడిపోయింది జేఎన్టీయు కాకినాడ కాలేజ్ నూట మూడు నుంచి రెండు వందల నుంచి రెండు వందల యాభై ర్యాంకులో పడిపోయింది జేఎన్టీయు అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజ్ నూట ఎనభై నుంచి రెండు వందల యాభైకి పడిపోయింది మీరు విద్యారంగంకి ఎంత మంచి ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ ర్యాంకులు బట్టి మీకు అర్థం అవ్వాలి ఇంత చేస్తున్నా కూడా ఇంత సఫర్ అవుతున్నా కూడా సరే వీసీల్ని వైస్ ఛాన్సలర్స్ని యూనివర్సిటీలోని మీరు ఎవరినైనా పర్ఫెక్ట్గా పెట్టారా అని అంటే అది కూడా లేదు మీరు సామాజిక న్యాయం సామాజిక న్యాయం అన్నారే తప్పితే మీకు కన్వీనియంట్గా ఉన్న ఒక కులానికి వాళ్ళకి మాత్రమే ఇచ్చారు తప్పితే అండ్ పార్టీ సింపతైజర్స్ వీసీలుగా పెట్టుకున్నారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు లాగా సామాజిక న్యాయం అసలు జరగలేదు మీరు ఈరోజు ఈ రిపోర్ట్స్ అవన్నీ చూసిన తర్వాత మేము అనుకున్నాం సరే పోని యూనివర్సిటీలోని పిల్లలకి ఇలాగైనా చేయటం లేదనని మాకు ఒక రిపోర్ట్ ఏం వచ్చిందంటే ప్రతి యూనివర్సిటీ బయట వైఎస్ఆర్సిపి నాయకులు డబ్బాలు పెట్టి పాన్ డబ్బాల్లాగా పెట్టి పిల్లల జీవితం చెడగొట్టడానికి డ్రగ్స్ కూడా అమ్ముతున్నారు ఇది మన రాష్ట్ర పరిస్థితి ఇంకా తర్వాత ఎప్పుడైనా సరే తెలుగు వాళ్ళు ఎప్పుడైనా తెలుగు విద్యార్థులు కానీ ఎవరైనా సరే బయట దేశాల్లో ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం వల్ల చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్ల మేము బయట దేశాల్లోని మంచి గుర్తింపు మంచి పేరు మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నాం అనుకొని మంచి పేరు మేము మా కుటుంబాన్ని హెల్ప్ చేస్తున్నాం అనేది అప్పుడు ఉండేది ఇప్పుడు ఉన్నత విద్య లేదు ఏమీ లేదు విదేశీ విద్య కింద తెలుగుదేశం పా పార్టీ హయాంలో ఉన్నప్పుడు అంబేద్కర్ గారు పేరు పెట్టి అంబేద్కర్ ఉన్న విదేశీ విద్యను ఏదైతే పెట్టామో అది కూడా మొత్తం క్యాన్సిల్ చేశారు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క విదేశీ విద్యార్థినికి విద్యార్థికి ఇచ్చేవాళ్ళు ఆ మొత్తం స్కీమే క్యాన్సిల్ చేశారు ఈయన మాత్రం ఈయన పిల్లలనిద్దరినీ చక్కగా అమెరికాలో ఒకరిని లండన్లో ఒకరిని చదువుకో చదివిపించుకుంటూ వాళ్ళని హ్యాపీగా చూడటానికి మళ్ళీ ప్రభుత్వ డబ్బుతోటి ఇరవై ఏడు కోట్లు పెట్టుకొని ప్రైవేట్ ఫ్లైట్లో మరీ వెళ్ళి చూస్తున్నారు వేరే వాళ్ళ పిల్లలు మీకు వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎవరు చదువుకోకూడదండి వేరే వాళ్ళు మాత్రం మీ పిల్లలు మాత్రం చదువుకోవాలా విదేశాల్లో ఎంత ఎంత ఒక ఒక ఆత్మ సాక్షి ఆత్మసాక్షి అనేది మీకు లేకపోవడం అనేది దౌర్భాగ్యం ర్యాంకింగ్ లోన్ లేవు ఇంటర్ లేదు టెన్త్ లేదు ఇంజనీరింగ్ లేదు కాలేజెస్ లేవు వాళ్ళకి పోని ఉద్యోగాలు లేవు ఇంత విద్యా వ్యవస్థని నాశనం చేసిన ఘనత మాత్రం కేవలం ఈ ముఖ్యమంత్రికే దక్కుతుంది ఇంకా వాళ్ళ మంత్రులు అయితే మా ఎస్సీ బీసీ మంత్రులు అయితే మాకు ఇవి చేశారు అవి చేశారో అని అంటున్నారు మరి మీ మీ కులాల్లో ఉన్నవాళ్ళు మీ కులాల్లో ఉన్నవాళ్ళు మీ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా టీచర్స్కి మీరు ఆ పోస్టులు ఇప్పించుకోగలిగారా ఆ ప యాభై యాభై వేల మంది టీచర్స్ ఈరోజు ఉన్నారు అనంటే అందులోని ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే ఇరవై ఇరవై వేల మంది ఉన్నారు వాళ్ళకి ఏమైనా భర్తీ మీరు చేయగలిగారా మీకు ఇరవై నాలుగు గంటలు ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి అనంటే దాన్ని కబ్జా చేసేద్దాం ల్యాండ్ కొట్టేద్దాం భూలు భూమి తీసేసుకుందాం అలా ఆ దిశగా వెళ్ళడం తప్పితే ఒక్కసారైనా ప్రజల గురించి ఆలోచించారా ఆత్మ మీద ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకొని మీరు ఒక్కసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా నిద్రపడుతుంది అని నేను ప్రతిసారి ప్రతిరోజు అడుగుతున్నాను చిన్నపిల్లల జీవితాలతోటి విద్యార్థుల జీవితాలతోటి ఇలా ఆడుకుంటున్నారే మీరు మీకేమైనా సరే అసలు దీనికి దీనిలోని మీకున్న సాటిస్ఫాక్షన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటే ప్రాణం పోసి వా ప్రాణం పోసే వాళ్ళ తల్లిదండ్రులు అయితే ముందుకి జీవితంలోనే విద్యార్థుల్ని నడిపించే వాళ్ళు గురువులు అలాంటి ఉపాధ్యాయులు జీవితాలతో ఆడుకుంటున్నారు ఫీజు ఎంబర్స్మెంట్ అనుకోని రీఎంబర్స్మెంట్ అనుకొని మీరు ఇచ్చాము ఇచ్చాము అని అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారేమో పదహారు లక్షల మందికి ఇస్తే మీరు పదకొండు లక్షల మందికే ఇచ్చారు మరి మిగతా ఆరు లక్షల పరిస్థితి ఏంటి ఎవరు చూసుకుంటారు వాళ్ళ గురించి ఇలా పాయింట్ వైజ్గా మాట్లాడుకుంటే అండి చాలా ఘోరంగా అసలు పిల్లల ఎగ్జామ్ టైంలోని మీరు ఎలక్ట్రిసిటీ ఇవ్వలేదు మీరు కరెంట్ ఇవ్వలేదు మేము చదువుకునే పరిస్థితుల్లో లేము అని అనుకొని ఎంతమందో సూసైడ్ చేసుకున్నారు ఈ ఇరవై మంది సూసైడ్ చేసుకున్నారు ఇంటర్ స్టూడెంట్స్ అన్న తర్వాత వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా ఇది ప్రభుత్వ హత్య కింద కాదా ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఇంత గొంతు చించుకొని మేము చెప్తున్నా కూడా విద్యా వ్యవస్థని కంప్లీట్గా నిర్వీణ్యం చేసేశారు ఒక బయటకెళ్ళి ఎవరైనా సరే చదువుకోవాలి అని అంటే మీకు కేవలం పిల్లలు చదువుకోకూడదు వాళ్ళు మీరు పెట్టే వ్యసనాలకు అలవాటు పడిపోతే మీరు చేసే గవర్నెన్స్కి ఎవరు మాట్లాడరు ఎదురు జవాబు చెప్పరు అనుకొని అలాగా మీరు ఒక సొసైటీని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా మీ పతనాన్ని మీరే కోరి తెచ్చుకుంటున్నారు శ్రీలంక కన్నా దారుణంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు ప్రతి ఇంట్లోని ప్రతి పిల్లలు జీవితాలతోటి మీరు ఆడుకుంటున్నారని అంటే తల్లిదండ్రులు గమనించాలి ఇవన్నీ ఈరోజు ఇక్కడ ఈరోజు చక్కగా ఒక టెన్త్ పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా బయట కంట్రీస్ దగ్గర బయట దేశాలకు వెళ్ళి కొన్ని చదువుకొని వచ్చినా సరే ఎంత అప్లిప్మెంట్ ఉంటుందండి ద రాష్ట్రానికి కానీ ఆ విలేజ్కి కానీ ఆ ఊరికి కానీ ఎంత ఉంటుంది అసలుకి మీకు ఇరవై నాలుగు గంటలు పిల్లల్ని చెడగొట్టడం వాళ్ళ జీవితాలు నాశనం చేయడమే తప్పితే ఇది కంకణం కట్టుకున్నారు పిల్లల జీవితాలతో దయచేసి ఆడుకోవడం మానేయండి విద్యా వ్యవస్థను ఇప్పుడైనా సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి మీ వల్ల కాదు అనేసి మీరు ఒప్పేసుకోండి అంతేగాని ఇలాగ ప్రతి ఒక్క విద్యార్థి జీవితంతో ఆడుకుంటే మాత్రం తెలుగుదేశం పార్టీ మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు మేము దీని గురించి ప్రతి ఒక్క ప్రతి ఒక్క దగ్గర మాట్లాడుతున్నా కూడా ఇది మీరు ఏదో బై పేపర్ బై ఇప్పుడు మీరు నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ కూడా కాదు అని అనేస్తారా మీరు అన్నా అంటారు మీకే ఉంది నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు నోటుకు వచ్చినట్టు చేస్తారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి పిల్లలు భవిష్యత్తుతోటి ఆడుకోవద్దు దయచేసి ఏవైతే విలీనం కింద చేశారో మూడు లక్షల స్టూడెంట్స్ దానికి సఫర్ అయ్యారు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక్క అడుగు వెనక్కేసి ముందు పిల్లల భోజనాల గురించి పిల్లల భవిష్యత్తు గురించి పిల్లల ఆరోగ్యం గురించి పిల్లల చదువు గురించి ఆలోచించి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపండి చాలా ఎంతో ఒక్కొక్క సంవత్సరం దాటుతుంటే ఫస్ట్ ప్లేస్లో ఉండాలి మనం ఎడ్యుకేషన్లోని అలాంటిది లాస్ట్కి అట్టడుక్కు వచ్చేసాం ఇంతకన్నా ఇంకే ఇంకా మాట్లాడటానికి ఏం లేదు కొంచెమైనా సిగ్గు తెచ్చుకుంటారు కొంచెమైనా బుద్ధి తెచ్చుకుంటారు వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి దీని గురించి చర్య తీసుకోవాలని మేము తీవ్రంగా ఖండిస్తూ మేము వా మేము మేము ఈ పాయింట్ మీద ఎన్నిసార్లు మాట్లాడినా సరే మీరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు ఖచ్చితంగా మీరు దీని గురించి ఒక రెస్పాన్స్ ఇవ్వాలి మాకే కాదు స్టేట్కే కాదు ప్రతి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి మీరు ఒక ఆన్సర్ చెయ్యాలి మీరింట్లో కూర్చుంటాను మేము ఇంట్లో నుంచి బయటికి రాము ఈ సబ్జెక్ట్ మాట్లాడమంటే అయ్యే పరిస్థితి కాదు మీకు నచ్చినట్టు చేసుకుంటానంటే మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో చెప్పాలి